రాజు రవితేజ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు అనంతపురం జనసేన నేత జయరామిరెడ్డి. రాజు రవితేజ వ్యాఖ్యల వెనుక ఆయన మతపరమైన కారణాలున్నాయనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందేనన్నారు. జనసేన పార్టీ కులాలకు మతాలకు అతీతంగా పనిచేసే పార్టీ అని, తమ అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడో దిశానిర్దేశం చేశారని, ప్రస్తుతం మాత్రం రవితేజ వ్యాఖ్యల వెనుక క్రిస్టియన్ పెద్దల ప్రోద్బలం ఉందనుకుంటున్నామని అనంత జనసేన నేతలు, పార్టీని విడిచి వెళ్లాలంటే వెళ్లవచ్చు కానీ అనవసరంగా తమ అధినేతపై వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమంటున్న అనంత జనసేన నేతలతో మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. పార్టీలో రాజు రవితేజ వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది. పూర్తి స్థాయిలో రాజు రవితేజ్ పవన్ కళ్యాణ్పై వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో అనంతపురంలోని జనసేన నేతలు ఏ విధంగా స్పందిస్తున్నారు, ముఖ్యంగా రాజు రవితేజ్ ఈ వ్యాఖ్యలు చేయడానికి వెనక గల కారణాలు ఏంటని భావిస్తున్నారు అనే విషయాలు తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. మన దగ్గర అనంతపురం పార్లమెంటు జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఉన్నారు, మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జయరామ్ రెడ్డి గారు, ఎట్లా చూస్తున్నారు ఈ ఇష్యూని? రాజు రవితేజ్ పోతూ పార్టీ పైన అనేక రకాల కామెంట్ చేశాడు, దీని వెనక ఏం దీనికి కామెంట్స్ వెనక గల కారణాలు ఏమని మీరు ఫీల్ అవుతున్నారు? మేమైతే ఈరోజు రాజు రవితేజ గారు కూడా ఆ రోజు జనసేన పార్టీ ఆవిర్భావంలో భాగంగా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారితో పనిచేశారు. ఆ రోజు పార్టీ సిద్ధాంతంలో కూడా ఆయన తెలిసినట్లు మేము పత్రికల్లో కూడా చదివాం. కానీ ఈరోజు ఆయన విభేదించాడు. ఒకవేళ ఆయన వ్యక్తిగతంగా ఉంటే కూడా ఒకవేళ విభేదించవచ్చు, కానీ పార్టీ పైన ఈరోజు విమర్శ చేయడం మేము తప్పుగా భావిస్తున్నాం. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే, రాజు రవితేజ గారు కూడా ఈజ్ బిలాంగ్స్ టు క్రిస్టియన్ కాబట్టి మన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే విజయవాడలో కనకదుర్గమ్మ దగ్గర పాస్టర్స్ది సంబంధించి మత జరుగుతుంది, మార్పిడి జరుగుతుందని చెప్పి ఒక తెచ్చారు. ఆ అంశంలో ఏమన్నా లోతుగా మేము ఆలోచన చేసినప్పుడు వాళ్ళ ఫాదరు వాళ్ళ ఫ్యామిలీ కూడా పాస్టర్స్ కాబట్టి అక్కడ ఏదన్నా అక్కడి నుంచి ఆయనకు ప్రెజర్స్ వచ్చి ఏమన్నా వ్యక్తిగతంగా ఈ విధమైన దూషణలు దిగుతున్నారని చెప్పి మేము ఆలోచన చేస్తున్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక నిజాయితీ పరుడు, ఒక నిబద్ధత గల వ్యక్తి సొసైటీలో ఒక మార్పు కోసం చేస్తున్నారు, ఓట్ల కోసం కాదు, సీట్ల కోసం కాదు. ఆయన అనేక సందర్భాల్లో చెప్తున్నారు, మేము పార్టీ అధికారం రాలేకాలంటే మేము రాజకీయాలు చేసిండే వాళ్ళం, 2014 లాగా 19లోనే పొత్తులో ఇంకోటి చేసుకుంటూ చేసిండే వాళ్ళని చెప్పి ఆయన అనేక సందర్భాల్లో చెప్తున్నారు. ఆయన సొసైటీలో మార్పు కోసమే కోరుకుంటున్నారు. ఈరోజు యువత ఏ విధంగా ఆలోచన చేస్తుంది? యువతని రేపు పొద్దున రాజకీయంగా చైతన్యవంతులు చేయాలి. రాజకీయాలు ఏదైతే ఈరోజు కుళ్ళు కుసిద్ధం ఉందో వాటన్నింటినీ రూపుమాపి కొత్త రాజకీయ వరవెడకాలు చేస్తున్నారు. అటువంటి వ్యక్తికి ఇటువంటి ఆటుపోట్లు మేము సజ్జం అనుకుంటున్నాం. రాజు రవితేజ కావచ్చు, ఈరోజు ఎమ్మెల్యే వరప్రసాద్ గారు రాపాక వరప్రసాద్ గారు కావచ్చు, లేదు ఏ ఇతర నాయకులైనా కూడా ఒకవేళ నాయకులుగా ఏమైనా వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం వచ్చి పార్టీలో వచ్చి పనిచేసి ఉండొచ్చు. ఈరోజు పార్టీ నుంచి మాత్రం కార్యకర్తలందరూ మేము గ్రామస్థాయిలో కానీ కింద ఆర్గనైజేషన్ సెక్టర్లో మేమంతా బలంగా ఉన్నాం. మేము పార్టీకి ఎల్లవేళ్ళలో ఉంటాం. పవన్ కళ్యాణ్ గారికి తోడుగా ఉండి మేము జనసేనను ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఇటువంటి విమర్శల నుంచి మేము ఖండిస్తున్నాం. ఈయన ఏదైతే రవితేజ చేస్తున్నారో దీని వెనక ఎవరున్నారనుకుంటున్నారు మీరు? ఏమైనా వేరే పార్టీల నేతలు కానీ లేకపోతే వేరే ఇంకా ఏమైనా ఉన్నాయనుకుంటున్నారా మీరు ఈయన వ్యాఖ్యల వెనక? ఆయన మాటల ధోరణి బట్టి చూస్తే ఆ విధంగానే మేము ఆలోచన చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళది బేసికల్గా ఫాస్టర్స్ ఫ్యామిలీ, ఎందుకంటే మేము కులాలకు మతాలకు వ్యతిరేకం కాబట్టి మా పార్టీ సిద్ధాంతంలో భాగమే కుల ప్రస్థానం లేని రాజకీయము, మత ప్రస్థానం లేని రాజకీయాలు కాబట్టి మేము వాటికి వ్యతిరేకంగా కాబట్టి మేము అటువంటి విమర్శలు చేయదలుచుకోలేదు. కానీ మేమైతే కూడా ఏదో దీంట్లో అంతర్గతంగా ఏదో ఇమిడి ఉందని చెప్పి ఆలోచన చేస్తున్నాం. ఈరోజు అనేకమైన కారణాలు దీంట్లో ఇప్పుడు ఏదైతే ఉందో రాజు రవితేజ గారు ఈరోజు మేము ఆ యాంగిల్లోనే ఆలోచన చేయాల్సిన, అంటే మా ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో ఆ విధంగా ఆలోచన చేస్తున్నారని చూడు మా దృష్టికి వచ్చిందని. రాజు రవితేజకి ఏం చెప్తారు మీరు? పార్టీ విడిచిపెట్టిపోతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు కదా, ఏం చెప్తారు మీరు? మేము ఒకటే చెప్తామండి, ఈరోజు పార్టీ సంస్థాగతంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అలవారు కమిటీలు వేయాలంటే పవన్ కళ్యాణ్ గారికి మాకున్న ఈరోజు ఇంత యంత్రాంగానికి ఈరోజు మీరు తీసుకోండి. అనంతపురం జిల్లాలో లాస్ట్ ఇయర్ డిసెంబర్లో మీటింగ్ జరిగితే 2వ తారీఖు 300,000 మంది వచ్చారు. మీరు మన వైజాగ్లో తీసుకోండి, ఎక్కడ జరిగినా కూడా ఇప్పుడు కడప ఎక్కడ తీసుకుని ఇంతమంది యంత్రాంగం ఉన్నప్పుడు కమిటీ వేసుకోవడం పెద్ద సంగతి కాదు. కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా నిశ్చితంగా సున్నితంగా ఆలోచించేసి కమిటీలు కూడా ఒక పారదర్శకంగా జరగాలని ఆలోచనతో ఉన్నారు కాబట్టి లేట్ అవుతుంది. మీరు ఏం జరిగినప్పటికీ సంస్థాగతంగా అయితే జనసేన పార్టీ బలపడుతుంది. రవితేజ గారు ఆయన వ్యక్తిగతంగా ఏమైనా వెళ్ళినచ్చు, కానీ విమర్శలు చేయడం మాత్రం అది సరైన పద్ధతి కాదని చెప్పి మేము దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఎట్లా చూస్తున్నారు రాజు రవితేజ ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు కదా, మీరు ఏమనుకుంటున్నారు అసలు ఈ వ్యాఖ్యలు వెనక కారణాలు ఏమనుకుంటున్నారు? యాక్చువల్గా 2014 పార్టీ వ్యవస్థాపక సభ్యులు ఆయన ఒకరండి, మా పార్టీ తరఫున రాజు రవితేజ గారు. సిద్ధాంతాలు ఏమన్నా పవన్ కళ్యాణ్ గారికి అందించడం కానీ పార్టీ కొంచెము నిలబడుకునేదానికి ఆయన కొంచెం తోడ్పాటును అందించారు. 2014 తర్వాత ఆయన మళ్ళీ ఎక్కడ చూసుకుంటే పార్టీ అంతర్గత వివరాలు కనపడినట్టు మనకి ఎక్కడ కనపడదు. ఎందుకంటే ఆ టైంలో మనము 2014 టీడీపీ బీజేపీ అలయన్స్కి సపోర్ట్ చేసాం,
ఆ తర్వాత ఆయన కనపడలేదు. తర్వాత మళ్ళీ 2018లో కమ్యూనిస్టుతో మేము జతగట్టినప్పుడు అప్పుడు ఆయన సపోర్ట్ చేశాడు. ఎందుకంటే బై నేచర్ ఆయనకి కమ్యూనిజల్ సిద్ధాంతాలు ఉండొచ్చు, దానివల్ల ఆయన మళ్ళీ రావడము, మా పార్టీలో కలిసి పాల్గొనడము, తర్వాత పవన్ కళ్యాణ్ గారికి కొంచెం సహకారాలు అందించడం, ఆయన కూడా ఆయనకి సహకారాలు అందించడం, అంతేందుకు గత వారము గత 6 నెలల కిందటో ఆయన హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు కూడా మా పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు దాదాపు ఆయనకి 2 లక్షల అమౌంట్ చెక్ పంపించారు. ఇది వాస్తవంగా అయితే కనుక మాకు ప్రతి ఒక్క కార్యకర్తకు మాకు తెలుసు. ఇంకో విషయం ఏమంటే ఆయన క్రిస్టియను, వాళ్ళ తండ్రి గారు కానీ వాళ్ళ అన్నగారు కానీ వాళ్ళిద్దరు కూడా క్రైస్తవ మతాన్ని పుచ్చుకొని ఉన్నారు. నాకు తెలిసి దీని వెనకాల ఏమన్నా క్రైస్తవ మత పెద్దల హస్తం ఉండొచ్చు అనేది మా పార్టీ తరఫున మేము తెలియజేసుకుంటున్నాం. ఇది అనంతపురంలోనే జనసేన పార్టీ నేతల అభిప్రాయాలు. పూర్తి స్థాయిలో ఏదైతే రాజు రవితేజ వ్యవహారం ఉందో దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఏవైతే కామెంట్స్ చేస్తున్నాడో వాటన్నింటినీ కూడా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం కొంచెం మత ఆయన వెనుకున్న మత పెద్దల ప్రోద్బలంతో ఆయన వ్యాఖ్యలు చేస్తున్నాడు. పూర్తి స్థాయిలో వీటన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తున్నారు, జన సైనికులు కూడా గమనిస్తున్నారు. సో ఆయన పోయినప్పటికి కూడా పార్టీకి వచ్చిన నష్టం ఏం లేదు. ఖచ్చితంగా ఇందుకు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాం తప్ప రాజు రవితేజ లాంటి వ్యక్తులు వస్తుంటారు వెళ్తుంటారు, ఆయన చేస్తున్న వ్యాఖ్యలను కూడా పెద్దగా సీరియస్గా తీసుకొని ఇబ్బంది నుంచి ఇంకా పార్టీకి ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తామంటున్నారు అనంతపురం చెందిన జనసేన పార్టీ నేతలు. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ప్రైమ్ లైన్ న్యూస్, అనంతపురం.